హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్. హీరోగా ఒక వెలుగు వెలిగాడు సుధాకర్. తర్వాత కమీడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించాడు. దాదాపు 3 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలాడు కమీడియన్ సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరం అయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారుగా 17 ఏళ్ళవుతుంది. తను నటనకు దూరమైన తన ఒకగానొక కుమారుడు బెనడిక్ మైఖేల్ను టాలీవుడ్కు పరిచయం చేయాలనుకున్నట్లుగా గతంలో అనేక సార్లు చెప్పారు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే జరుగుతుందని కూడా హింట్ ఇచ్చాడు. కానీ అది జరగలేదు. అయితే తాజాగా సుధాకర్ కుమారుడు బెన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, జేడి చక్రవర్తి, రోజారమణి మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. అయితే బ్రహ్మానందం బన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు వివాహ వేడుక రిసెప్షన్లో కూడా సందడి చేశాడు. సరదా మాటలతో అక్కడున్న అందరినీ నవ్వించాడు బ్రహ్మి. ఈ హాస్య బ్రహ్మ సొంత ఇంటి మనుషుల పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్లో స్టేజ్ పైకి ఎక్కి మైక్ అందుకున్న బ్రహ్మానందం, వీళ్ళిద్దరిని చూస్తుంటే పోలీస్ కేసు పెట్టాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది బాల్య వివాహంలా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటలు పెళ్లిళ్ళు చూశాక వీళ్ళను చూస్తుంటే చిన్నపిల్లల్లా చాలా క్యూట్గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు బ్రహ్మానందం. కాగా బెన్ని వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఈ పెళ్లి జరిగింది. కాగా ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలలో సుధాకర్ గారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా కనిపిస్తుంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఇద్దరి సహాయంతో స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ఒకప్పుడు నవ్వులు పోయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి అని విచారం వ్యక్తం చేస్తున్నారు. కమీడియన్ సుధాకర్ కొడుకు బెన్ని వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరు కూడా ఈ దంపతులకు విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి ఫోటోస్పై మీరు కూడా ఒక లుక్ వేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.